वेलकम बैक टू अवर चैनल नैन वीडियो डिशवाशर गुरी षेर चयबना इधी ऐक्चुअल चाल मंद यूज मध्यकाल मन की वाशिंग मिशन एला कामन अश्वाशर कामन सो ने वीडियो एलजी डिशवाशर गुरी षेर चयबना इदी 14 प्लेट्स दी इंका 12 प्लेट्स 16 प्लेट्स भी अला उठाएन सैज़ बटी अंड अलागे ब्रांड बटी कास्ट उ दीन कास्ट वे 49,200 रूपीस अंडी इप्पुडु नेनु वीडियो दीन्नि एला यूज चेयालो चूपिस्तानु अंड मनकि एंत वरकु यूज अवुतुंदि अनेदि कूडा चेप्तानु क्लियर गा कोंचेम वीडियो लाइटिंग अयिते तक्कुवगा उंदंडि वाश एरियालो पेट्टडं वल्ल सो नेनु क्लियर गा चूपिंचडानिकि ट्रई चेस्तानु नीट गा एक्स्प्लेन चेस्तानु सो लेट चेयकुंडा वीडियोलोकैते वेल्लिपोदामु सो చూడడానికి డిష్ వాషర్ ఇలా ఉంటుందండి సైజ్ సేమ్ మనకి వాషింగ్ మెషిన్ ఎలాైతే ఉంటుందో అలానే ఉంటుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చి డిష్ వాషర్ డిటర్జెంట్ అండి ఇందులో మనం నార్మల్ గా యూస్ చేసే సోప్స్ గాని లిక్విడ్స్ గాని యూస్ చేయకూడదు దీని కోసం సెపరేట్ గా ఇలాంటి పౌడర్ తీసుకోవాలి ఆర్ టాబ్లెట్స్ ఉంటాయి వీటికి యూస్ చేసేవి అవి మాత్రమే యూస్ చేయాలండి ఆ డిటర్జెంట్ టాబ్లెట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి బాస్కెట్ అన్నమాట ఇది అన్ని మోడల్స్ కి లేదండి ఈ మోడల్ కైతే వచ్చింది అన్నమాట ఇందులో మనం స్పూన్స్ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎన్ని స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో బట్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఈ రెండిటికి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూస్తే నీట్ గా క్లీన్ అవుతాయండి క్లీన్ చేసేటప్పుడు అండ్ మనకి ఈ మోడ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట ఈ మోడ్స్ అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తానే ఎలా ఉంటుంది అండ్ మనం ఇందులో సామాన్లు ఎలా వేయాలి క్లీన్ చేయడానికి అనేదైతే చూపిస్తాను సో జస్ట్ దీన్ని ఇలా పైన పట్టుకొని ఓపెన్ చేయడమేనండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా రెండు అరల లాగా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ది అండ్ అలాగే సెకండ్ ది ఇప్పుడు సామాన్లు ఎలా వేయాలో చూపిస్తాను డిష్ వాషర్ లో సామాన్లు వేసే ముందు వాటిని ఒకసారి కొద్దిగా క్లీన్ చేసుకోవాలండి అంటే నానబెడితే సరిపోతుంది మనం ఎప్పటికప్పుడు యూస్ చేసి వాటిలో ఇలా వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసామంటే సరిపోతుందన్నమాట అవి నానిపోతే జస్ట్ ఊరికే ఇలా క్లీన్ చేసి పెట్టేసేయండి ఈ కప్స్ ఇవన్నీ కూడా పెట్టేయొచ్చండి బట్ ప్లాస్టిక్ అయితే పెట్టకూడదు ఇవి నార్మల్ గా యూస్ చేసే గ్లాసెస్ వీటిని ఏం క్లీన్ అవసరంలో జస్ట్ పెట్టేడమే చూస్తున్నారు కదా నానబెడితే అవి ఈజీగానే వదిలిపోతుందండి ఈ జిడ్డు అదంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది మనకి డిష్ వాషర్ లో హాట్ వాటర్ తో క్లీన్ చేస్తదన్నమాట సో స్టీల్ సామాన్లు అయితే తలతళ్ళాడుతూ ఉంటాయండి చూడడానికి అవి క్లీన్ చేసిన తర్వాత అండ్ అలాగే ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ గా ఊరికే ఇలా అంటే వేస్ట్ ఏమీ లేకుండా ఉంటే బెటర్ కదా అంటే మనకి డిష్ వాషర్ లో నిండిపోతే బాగోదు కదా చెత్త అంతా కూడా సో జస్ట్ ఇలా క్లీన్ చేసి వేసుకోవాలి సో ఇలా అన్ని కూడా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ పైఆర్ చూపిస్తాను ఈ ఫస్ట్ దాంట్లో వచ్చి మనం కప్స్ స్పూన్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి ప్లేట్లు అవన్నీ కూడా అది ఎలా ఇచ్చారో గురి చూపిస్తాను ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇప్పుడు పై దాంట్లో కప్స్ గ్లాసెస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది ఎలా పెడితే నీట్ గా క్లీన్ అవుతుంది అనేది సో ఇప్పుడు ఈ పై దాంట్లో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కప్స్ ఉన్నాయి అనుకోండి అంటే ప్లేట్స్ లేకుండా ఓన్లీ బౌల్స్ లాంటి ఉంటే గనుక ఇది ఇట్లా క్లోజ్ చేసి పైన పెట్టుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఇది అయితే గనుక ఇది ఇలా స్టిఫ్ గా ఉంటుంది ఇక్కడ మనం గ్లాసెస్ అవి పెట్టుకోవచ్చు బట్ ఇది మాత్రం ఇలా ఓపెన్ క్లోజ్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఓపెన్ చేస్తున్నాను లేదంటే మనం క్లోజ్ చేసుకొని బౌల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట అండ్ అలాగే ఇది కూడా స్పూన్స్ గరిటలు పెట్టుకోవడానికండి చిన్న స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు అన్నమాట ఇందులో సో ఇప్పుడు లేవు కాబట్టి వాటిని కూడా క్లోజ్ చేసేస్తున్నాను అండ్ కింద ఇలా ఫ్యాన్ ఉంటుందన్నమాట ఆ ఫ్యాన్ ద్వారానే మనకి డ్రై అవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి క్లీనింగ్ అవడం కానీ అండ్ అలాగే ఇది వచ్చి సెకండ్ది కింద కూడా ఫ్యాన్ ఉంటుందండి ఈ సెకండ్ రో కింద కూడా సెకండ్ దాంట్లో అయితే అన్ని బౌల్స్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు పై దాంట్లో అరేంజ్ చేసి చూపిస్తాను మనకి ఇక్కడ చెత్త అంతా కూడా అక్కడ పేరుకుపోతుందండి మనం కనుక క్లీన్ చేయకపోతే సో క్లీన్ చేసే వేసుకోవాలి సో ఆల్రెడీ క్లీన్ చేయడం చూపించాను కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ కప్పులు గ్లాసులు ఇవన్నీ ఇలా నిలబెట్టేయచ్చు వాటికి కొంచెం లైట్గా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనకి నీట్గా క్లీన్ అవుతాయండి అవి అన్నీ కూడా మరి ఒకదానిపైన ఒకటి పెట్టాం కదా ఇట్లా పక్క పక్కన పెట్టుకోవాలి
అలాగే ప్లేట్స్ కూడా అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా టచ్ అవ్వకుండా చూసుకోండి, కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం కూడా సెట్ చేసేసుకుని చిన్న చిన్న ప్లేట్స్ కూడా పెట్టేయచ్చు. అండ్ అలాగే స్పూన్స్, గరిటలు అవన్నీ కూడా ఈ పక్కన. ఏదైనా కూడా మనం బార్లు ఇచ్చి పెట్టాలండి, పెట్టేది ఏ ఐటమ్ అయినా కూడా. అంటే మనకి వాటర్ ఫోర్స్ అనేది వస్తుంది కదా కింద నుంచి, సో మనం ఏదైనా కూడా బార్లు ఇచ్చి పెట్టాలన్నమాట ఇందులో పెట్టేటప్పుడు. అండ్ పెట్టేశాక ఇలా ఒకసారి ఫ్యాన్ని ఇలా తిప్పి చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి స్పూన్స్ అట్లాంటివి ఏమైనా కిందకి దిగాయి అనుకోండి, ఆ ఫ్యాన్ తిరగదు కదా, సో మెషిన్ పాడైపోతుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా, ఈ బౌల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసేయండి. జిడ్డువి మాత్రం చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి వీటిలో, ఎందుకంటే హాట్ వాటర్తో కదా. అండ్ అలాగే స్టీమ్ కూడా పెడతాం కదా, సో నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి బౌల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఇలా బార్లిష్ పెట్టేసేయండి, వీటికి కూడా కొద్ది గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. సో మొత్తం అన్నీ కూడా పెట్టేసాం కదా, ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ డిటర్జెంట్ బాక్స్ ఉంటుందండి డోర్కి, అక్కడ ఆ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ కూడా కరెక్ట్గా వేయాలి, మీకు ఒక 2 డేస్ అట్లా వేసారంటే మీకే అర్థమవుతుంది. మరీ ఎక్కువ వేయకూడదు, అలానే మరీ తక్కువ వేయకూడదు. సో 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇలా లైట్స్ అన్నీ వెలుగుతాయి అన్నమాట. సో ఈ మోడ్స్ అన్నీ కూడా చెప్తాను. ఇది వచ్చి జస్ట్ స్టార్ట్ చేయడానికి బటన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి ఆటో. ఆటో అంటే కనుక మనం వేసిన సామాన్లు బట్టి సెన్స్ చేసుకుంటుంది అదే, ఎలాంటి క్లీన్ చేయాలి అని చెప్పి, అంటే సామాన్లు కొన్ని జిడ్డును బట్టి. తర్వాత ఇవన్నీ కూడా స్టీమ్ సైకిల్స్ అన్నమాట, ఇంటెన్సివ్ అండ్ అలాగే డెలికేట్, రిఫ్రెష్. ఇంటెన్సివ్ అంటే కనుక బాగా క్లీన్ చేయాల్సిన సామాన్లు అండి, అంటే ఎక్కువగా జిడ్డు ఆరు మరకలు ఉంటే ఈ మోడ్లో పెట్టాలి. డెలికేట్ అంటే కనుక బాగా డెలికేట్ ఐటమ్స్ వేసినప్పుడు పెట్టాలి. ఎక్కువ అంటే నార్మల్గా క్లీన్ చేసినా సరిపోయే ఐటమ్స్ ఉన్నప్పుడు ఈ మోడ్లో పెడితే తక్కువ వాటర్ అండ్ తక్కువ పవర్ కన్సంప్షన్ కూడా ఉంటుందండి ఎకోలో. అలాగే రిఫ్రెష్ అంటే కనుక ఇది అన్ని మోడల్స్ డిష్ వాషర్స్లో లేదండి, కొన్నిటికి మాత్రమే ఉంది. ఈ సైకిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే చాలా రోజుల నుంచి వాడకుండా ఉన్న వస్తువులు ఉంటాయి కదా, అవి వేసినప్పుడు యూజ్ చేయాలన్నమాట. టర్బో అంటే ఈ మోడల్లో కొంచెం ఎక్కువ వాటర్తో క్లీన్ చేస్తుందండి ఈ మోడ్లో. మీడియంగా జిడ్డు ఉన్నప్పుడు ఈ మోడ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే రిన్స్ అంటే ఈ మోడ్లో జస్ట్ క్లీన్ చేస్తుంది, వాషింగ్ ఆర్ డ్రైయింగ్ ఏమి ఉండదు అన్నమాట. సో మనం డిటర్జెంట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఊరికే జస్ట్ క్లీన్ చేస్తుంది అంతే నార్మల్ వాటర్తో. ఎక్స్ప్రెస్ అంటే ఈ మోడ్లో ఫాస్ట్గా అయిపోతుందండి క్లీనింగ్, తక్కువ టైం ఉందనుకోండి మనకి ఈ మోడ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా డ్రై పెట్టుకున్నారంటే ఈజీగా ఫాస్ట్గా డ్రై కూడా అయిపోతాయి. అండ్ అలాగే మెషిన్ క్లీన్ అంటే కనుక ఈ మోడ్లో మెషిన్ని క్లీన్ చేయాలంటే మనకి వాషింగ్ మెషిన్లో టబ్ క్లీన్ ఎలా ఉంటుందో అలాగే ఈ మోడ్ అన్నమాట మెషిన్ క్లీన్కి. అండ్ అలాగే ఇటు పక్కన చూసినట్లయితే డ్యూయల్ జోన్ అని ఉన్నాయి కదా, డ్యూయల్ జోన్ అంటే ఈ మోడ్లో వాటర్ స్ప్రే ఇంటెన్సిటీ అదే సెట్ చేసుకుంటుందండి, అందులో ఉన్న వెజల్స్ని బట్టి ఎంత క్లీన్ చేయాలి అని చెప్పి. అలాగే హాఫ్ లోడ్ అంటే ఎప్పుడైనా మనకి తక్కువ వెజల్స్ ఉన్నప్పుడు క్లీనింగ్కి ఇది యూజ్ చేసుకోవాలి. ఎనర్జీ సేవర్లో ఎనర్జీ సేవ్ చేస్తుంది, వాష్ చేసే టెంపరేచర్ని రెడ్యూస్ చేసి. సో టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ మోడ్లో ఎక్కువగా మరకలు ఉన్న డిషెస్ అయితే వేయకూడదు. స్టీమ్ అంటే కనుక ఈ మోడ్లో పెట్టినప్పుడు వాష్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందండి, స్టీమ్ వల్ల ఇంకా బాగా క్లీన్ అవుతాయి డిషెస్. హై టెంపరేచర్ అంటే కనుక పేర్లో ఉన్నట్టే హై టెంపరేచర్ వాటర్తో క్లీన్ చేస్తుంది డిషెస్ని, కానీ ఈ మోడ్లో పెట్టినప్పుడు వెంటనే ఓపెన్ చేయకూడదండి, అవి టైం అయిపోగానే బాగా వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం సేపు ఆగి ఓపెన్ చేయాలన్నమాట. అలాగే ఎక్స్ట్రా డ్రై అంటే ఆ మోడ్లో ఫాస్ట్గా ఆరిపోతాయి డిషెస్, సో మనం తీసి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, వెంటనే సర్దేసుకోవడమేనన్నమాట. సో ఇప్పుడు మేము జనరల్గా పెట్టే మోడ్ చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ టర్బోలో పెట్టాను, టర్బో అండ్ అలాగే స్టీమ్, ఎక్స్ట్రా డ్రై. సో రోజు ఈ మోడ్లో అయితే పెడుతున్నామండి, 2 అవర్స్ పడుతుంది ఇది. మీరు ఎక్స్ట్రా డ్రై కనుక తీసేస్తే ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది, సో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలన్నమాట టైము. ఇదైతే రోజు యూజ్ చేసే టైం, ఇదే నీట్గా ఉంటున్నాయి డిషెస్ కూడా. సో జస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది స్టార్ట్ చేసాక 2 అవర్స్కి కంప్లీట్ అవుతుందండి, అంటే ఒక్కొక్కసారి ఇంకొంచెం తక్కువ టైంకి కూడా అవుతుంది.
ఇంకా 1 మినిట్ ఉంది. 1 మినిట్ తర్వాత ఇలా ఎండ్ అని వస్తుంది. కొంచెం సేపటికి ఆ ఎండ్ కూడా పోతుంది. ఆ ఎండ్ పోయాక మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. చూపిస్తాను ఎలా క్లీన్ అయ్యాయో కూడా, ఎంత క్లీన్గా. అసలు బయటికి తీసినప్పుడైతే మంచి తలతళ్ళాడుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో నుంచి చూస్తున్నారు కదా, ఆరిపోయాయి కూడా అన్నీ పర్ఫెక్ట్గా. కొంచెం జిడ్డు కూడా ఉందండి వీటికి. చక్కగా క్లీన్గా పోయింది ప్లేట్స్కి. అండ్ అలాగే కప్స్ కూడా నీట్గా ఉంటాయి. అండ్ అలాగే ఇవి రివర్స్ చేసి పెట్టాం కదా, చూస్తున్నారు కదా చక్కగా నీట్గా క్లీన్ అయ్యాయి స్పూన్స్ అవి అన్నీ కూడా. అండ్ అలాగే కప్పులు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఏదైనా కూడా మనం ఇలా రివర్స్లో క్లీన్ చేయడం వల్ల నీట్గా ఉంటాయండి. ఆ లోపల అది కూడా అంతా వెళ్ళేసి హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కదా. అండ్ ఇది కూడా నీట్గా వదిలిపోయింది. ఇదైతే బాగా జిడ్డుగా ఉందండి, చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది. మేగడ బాక్స్ అన్నమాట ఇది, మేగడ డబ్బా అది. సో అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి. సో జస్ట్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసి అయిపోయాక కొంచెం సేపు ఓపెన్లో పెట్టండి. ఇలా కొంచెం ఓపెన్ చేసి సరిపోతుంది. అండ్ అలాగే మనం ఈ సామాన్లు ఇవి వేసేటప్పుడు ఎప్పుడన్నా పొరపాటున ఆయిల్ ఏదైనా కనుక మెషిన్ పైన పడితే, అంటే ఎక్స్టర్నల్ వైపుగా ఏమన్నా బయట పడిందనుకోండి, దాన్ని జస్ట్ క్లాత్తో వైప్ చేసేయాలి. అంతేగాని ఏవో లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని కనుక యూజ్ చేశారంటే దానివల్ల కలర్ పోయే ఛాన్స్ ఉంటుందండి. సో జస్ట్ క్లాత్తో మాత్రమే వైప్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి డిష్ వాషర్ రివ్యూ. ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి మామూలుగా మనం కొన్న తర్వాత ఈ ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ కంపెనీ నుంచి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వస్తారు కదా. సో వాళ్ళు కూడా చెప్తారు అన్నీ క్లియర్గానే. ఇది నేను ఒక 1 వీక్ పాటు యూజ్ చేసిన తర్వాత అన్ని మోడ్స్ కూడా అర్థమయ్యాక ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి. సో యూస్ఫుల్గానే అనిపించింది అన్నమాట, అందుకే ఈ రివ్యూ అయితే ఇచ్చాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది.